బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం నెల్లూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మూడు రోజుల క్రితం వరకు తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు పడ్డ జనాలకు ఏకతాటిగా కురిసిన వర్షాలు ఆనందాన్ని మిగిల్చాయి. జిల్లాలో కురిసిన 17 సెంటీమీటర్ల వర్షపాతంతో పెన్న, స్వర్ణముఖి, కాలంగి నదులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు పదుల సంఖ్యలో ఉన్న వాగులు కూడా భారీ వర్షాలతో ఉప్పొంగుతున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. భారీ వర్షాలకు కండలేరు వాగు, బొగ్గేరు కాలువలు పొంగిపొర్లాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన సోమశిలలో నీటిమట్టం 17.5 TMCలకు చేరింది. గూడూరు వద్ద పంబలేరు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సమీపంలోని పెట్రోల్ బంకులోకి కూడా నీరు చేరడంతో అక్కడి సిబ్బంది చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వరద ఉధృతి పెరగటంతో పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడే ఇరుక్కుపోయారు. చివరికి రెస్క్యూ టీం వచ్చి వారిని కాపాడింది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు మునుగోలు మండలం కత్తువపల్లి మార్గమధ్యంలో కండలేరు, బగ్గేరు వాగులు పొంగిపొర్లాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కత్తువపల్లి గ్రామానికి చెందిన రమణమ్మ డెంగ్యూ వ్యాధితో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లే మార్గం లేకపోవడంతో రాత్రంతా అంబులెన్స్ రోడ్డుపైనే నిలిచిపోయింది. చివరకు నీటి ప్రవాహం తగ్గటంతో ట్రాక్టర్పై మృతదేహాన్ని తరలించారు. మరోవైపు ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో ఈ వర్షాలు విషాదం నింపాయి. భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అయితే వాటిని గమనించిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వాటికి తగిలి షాకు గురై చనిపోయారు. చిన్నారుల మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మూడు రోజుల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలు బాణాసంచా వ్యాపారులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. నెల్లూరు నగరంలోని VRC సెంటర్లో అధికారులు సరైన వసతులు కల్పించలేదు. నీళ్లు చేరడంతో వ్యాపారులు దుకాణాలు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చింది. తమిళనాడులో కురిసిన భారీ వర్షాలకు కావలి మండలం చెన్నాయిపాడం తీరానికి తమిళనాడుకు చెందిన మూడు బోట్లు కొట్టుకువచ్చాయి. అయితే తమ సరిహద్దుల్లోకి బోట్లు ప్రవేశించడంతో స్థానికులు వాటిని నిలిపివేశారు. రెండు బోట్లకు డబ్బులు కట్టి యజమానులు వాటిని తీసుకెళ్లగా ఒక బోటు ఇసుకలో ఇరుక్కుపోయింది. అందులో ఉన్నవారికి స్వల్పగాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. మణుబోలు మండలం కొలనుకొండ వద్ద రొయ్యల చెరువు కాపలాకు వెళ్లిన 11 మంది వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. 34 చెరువులకు గండ్లు పడ్డంతో వాటి కింద ఉన్న పొలాలు నీటమునిగాయి. మరోవైపు అరటి వంటి ఉద్యానవన పంటలకు ఈ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారులు ముందస్తు చర్యల కారణంగా జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం తప్పింది.